एपी मंत्री उषा श्रीचरण पै भू आक्रमण आरोप इप्पुडु हाट टापिक नियोजकवर्गंलोनी टीडीपी नेतलंता एकताटिपैकि वच्ची मंत्रिनी उक्किरिबिक्किरि चेस्तुन्नारु दींतो एवरी आस्तुलु एंतो तेल्चडानिकि बहिरंग चर्चकु सिद्धमनि सवाल विसिरारु मंत्री अनंतपुरम जिल्ला कल्याणदुर्गंलो भू कब्जाल आरोपणलु राजकीय वेडिनि रगिल्चायि मंत्री उषश्री चरण टीडीपी नेतल मध्य माटल युद्धं नडुस्तोंदि कल्याणदुर्गम नियोजकवर्गंलो मंत्री उषश्री भर्त चरण कोंतमंदि बिनामी पेर्लतो 160 एकराल भूमि कोनुगोलु चेशारनि टीडीपी नेता माजी एम्मेल्ये हनुमंत राय चौधरी आयन कुमारुडु मारुति आरोपिंचारु अलागे इसुक अक्रम रवाणा चेस्तुन्नारनि कूडा वारु आरोपिंचारु दीनिपै चर्चकु सिद्धमन्नारु మరి మేకలపల్లి భూములైతేనేమి అయ్యగారపల్లి భూములైతేనేమి కళ్యాణదుర్గ టౌన్ లో నువ్వు చేస్తున్నవి ఎవరెవర్తో నువ్వు ఏమేం వసూలు చేసావైతేనేమి ప్రతి ఒక్కర్తోన తీస్తా నేనేమన్నా చేసింటే నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు పోలీసులంతా నీ కన్న నీ చెప్పు చేతల్లో ఉన్నారు నువ్వు ఎప్పుడైనా విచారించుకో మీకు సవాల్ విసురుతున్నాను నేను నీవు చేసిన ప్రతి రోజు నీకు సినిమా రిలీజ్ చేస్తాం ప్రతి రోజు ఒక సినిమా రిలీజ్ చేస్తాం व्यवसाय प्रति रोजू प्रति ने प्रति संवर अभी रिटैर अगर संपादि फ्रीडम ऐपनी ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కళ్యాణదుర్గంలో ఒక మాఫియాగా ఏర్పడి భూములు కబ్జా చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు సైతం ఆరోపణలు చేస్తున్నారు జగనన్న లేఅవుట్లకు రైతుల నుంచి ఎకరా 10 లక్షల వరకు తీసుకున్నారని కానీ ప్రభుత్వం ఇదే భూమికి 25 లక్షలు ఇచ్చిందని అన్నారు 160 ఎకరాల సోలార్ భూమిని కంపెనీ ప్రతినిధులను బెదిరించి మంత్రి ఉషశ్రీ చరణ్ తన భర్త పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఉమా మహేశ్వర నాయుడు ఆరోపించారు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ఆస్తుల పైన కూడా కన్నేసి ఎదేచ్ఛగా కబ్జా చేసే కార్యక్రమం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక మాఫియా లాగా భర్త చరణ్ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు కలిసి కొంతమంది అనుచరులను పెట్టుకొని దౌర్జన్యంగా భూములు సేకరించే కార్యక్రమం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేస్తున్నారు మరోవైపు మంత్రి ఉషశ్రీ చరణ్ టీడీపీ నేతల ఆరోపణలు విమర్శలపై ఘాటుగా స్పందించారు తనపై పదకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెట్టాలని మంత్రి ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు తన ఆస్తులు పెరిగాయని చెబుతున్న నాయకులకు దమ్ముంటే నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు భూ కబ్జా ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు టీడీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్ నా అఫిడేట్ ఈ రోజు ఆ రోజుకి 2019 లో ఎంత ఉంది ఈ రోజు ఎంత ఉంది అనేది మీరు తీసుకోండి అదే విధంగా ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు మారుతి చౌదరి గారు అదే విధంగా ఉన్నం ఉదయ్ చౌదరి గారు ఆస్తి విలువ ఎంత ఉంది అని చూడండి నేనైతే నా ఆస్తిలంతా కూడా వాళ్ళకి రాసిస్తాను ఆ వాళ్ళ ఆస్తిని నాకు రాసిస్తారా అని మీరు అడగండి దిస్ ఇస్ ది ఓపెన్ ఛాలెంజ్ ఫర్ దెం మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం మంత్రిపై ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు మొత్తానికి కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా పరిస్థితి మారింది మరి ఆరోపణల పరస్పర సవాళ్ల వ్యవహారంలో ఎవరిది పైచేయగా నిలుస్తుందో చూడాలి వ్యాపారంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి